తగినట్టే తగిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతుంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గడం ఖాయమని అంతా భావించారు. అయితే మళ్లీ బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర 75,000 దాటేసింది. తాజాగా శనివారం బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. మరి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 69,100 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 75,270 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 68,860 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 75,120 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర 68,860 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 75,120 వద్ద కొనసాగుతుంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,860 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 75,120 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,860 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 75,120 ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 68,860 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 75,120 వద్ద కొనసాగుతుంది. విజయవాడతో పాటు విశాఖపట్నంలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 68,860 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 75,120 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. శనివారం కిలో వెండిపై 100 పెరిగింది. దీంతో ఢిల్లీతో పాటు కోల్కతా, ముంబై, జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి ధర 92,600 వద్ద కొనసాగుతుంది. అలాగే చెన్నైతో పాటు కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర గరిష్టంగా 97,600గా ఉంది.